రాబోయే ఎన్నికల్లో వైకాపాకు గుడపాటం తప్పదని జనసేన ఆధ్వర్యం నియోజకవర్గ బాధ్యుడు మల్లపన్నారు. ఆధ్వర్యంలో ఆధ్వర్యం జనసేన పార్టీలో 100 మంది యువకులు చేరారు. ఆధ్వర్యం మండలం వెసలబండకు చెందిన సిద్ధు మహేష్, రంగస్వామి, మాంత్రానికి చెందిన సీను వీరేష్, గొనబావికి చెందిన ఆనంద్, యోహన్, సుదర్శన్, వాల్మీకి నగర్కి చెందిన రాము, గోవిందు తైతర్ల పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. జనసేన బాధ్యుడు మల్లప్ప జనసేన పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రాజేశ్వరి, గాదిల రాజశేఖర్, నెల్లిబండ రాజశేఖర్, చిరుత రాజశేఖర్, రేణువర్మ, తాహర్వలి, పులిరాజు తదితరులు పాల్గొన్నారు. ఆదోని నియోజకవర్గంలోని ఆదోని మండలంలో ఉన్నటువంటి పెసలబండ, మాంత్రికి, గోనబావి గ్రామాల నుంచి మరియు ఆదోని పట్టణంలో ఉన్నటువంటి వాల్మీకి నగర్ నుంచి దాదాపు మొత్తంగా ఒక 100 మంది యువకులు ఈరోజు జనసేన పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. దాదాపు 30 ఏళ్ళు నుంచి రాజకీయాలు ఎలా ఉన్నాయంటే కేవలం ప్రజల ఓట్లతో గెలుస్తున్నటువంటి నాయకులు కేవలం మాటలకు పరిమితం అయ్యారు తప్పితే ఈరోజు ఆదోని పూర్తి స్థాయిలో వెనకబడిపోతా ఉంది. ఆదోని నియోజకవర్గం రైతులకు సాగునీరు విషయంలో కావచ్చు, ప్రతి ఇంటికి త్రాగునీరు విషయంలో కావచ్చు, అలాగే ఇక్కడ స్థానికంగా పరిశ్రమల ద్వారా కార్మికులకు ఉపాధి అందించే విషయంలో కావచ్చు, బైపాస్ రోడ్డు విషయంలో కావచ్చు, అలాగే మాస్టర్ ప్లాన్లో విషయంలో కావచ్చు, అలాగే ఆదోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా దాదాపు 20 ఏళ్ళ నుంచి హామీలు ఇస్తున్నారో తప్పితే ఒక్క హామీని కూడా పూర్తి చేయలేని పరిస్థితి. అందుకే వాళ్ళందరూ ఈరోజు జనసేన పార్టీ గెలిస్తే ఆదోని నియోజకవర్గంలో ప్రజల జీవితాలు బాగుపడతాయని భావించి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను పూరించే విధంగా పవన్ కళ్యాణ్ గారితో అడుగులో అడుగు వేస్తామని చెప్పి ఈరోజు ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీలో మా మంత్రులుగా కూడా భాగస్వాములై ఆదోని నియోజకవర్గాన్ని జనసేన పార్టీని బలోపేతం చేసి గెలిపించి ఆదోని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఈరోజు పార్టీలో జాయిన్ కావడం జరిగింది. తప్పకుండా మేము ఆదోని నియోజకవర్గ ప్రజలకు, గ్రామీణ ప్రజలకు, పట్టణ ప్రజలకు మేము తెలియజేసేది ఒక్కటే. మీరు చూస్తున్నారు గత 30 ఏళ్ళ నుంచి ఆదోని నియోజకవర్గం ఏ రకంగా వెనకబడతానానికి గురైతే ఉందో, కేవలం నమ్మించి మాటలకు పరిమితమైనటువంటి నాయకులను మీరు చూశారు. చిత్తశుద్ధి ఉన్నటువంటి జనసేన పార్టీని ఒక్కసారి ఆదరించండి, ఆశీర్వదించండి. జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి మీరు గెలిపించండి. వాళ్ళు 30 ఏళ్ళుగా చేయలేనటువంటి అభివృద్ధిని మేము మాకు ఒక్క అవకాశం ఇస్తే 5 ఏళ్లలో చేసి చూపిస్తామని కూడా ఈ మీడియా ముఖంగా ఆలోచన. ఏ నమ్మకంతో అయితే ఈరోజు ఇంతమంది యువకులు జనసేన పార్టీలో చేరారో ఆ ఒక్క నమ్మకాన్ని మొమ్ము చేసే ప్రసక్తే ఉండదని, ప్రతి ప్రజానికాన్ని సంతోషం వైపు నడిపించడమే జనసేన పార్టీ లక్ష్యమని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ మరొకసారి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.